ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ 6:30కి వెళ్దాం అనేసి అనుకున్నా, అసలే ఉద్యోగాలు 8కి లేచా అని పవర్ కెమెంట్కి లేసాము. ఇంకా టీ పెట్టాను, బ్రెడ్ చేసుకొని టీ తాగేసి ఇది చట్నీ అది ఇడ్లీ చేద్దాం అనేసి అనుకుంటున్నా. చట్నీ కోసం పల్లీలు పూజిస్తున్నాను అనమాట. చట్నీ చేసి వాళ్ళకి ఇడ్లీ పెట్టేసి ఇంకా నేను స్నానం చేసి పూజ చేసుకోవాలి. ఇంకా చెప్పాను కదా, పూజ అంతా క్లీన్ చేస్తా అనేసి అదంతా పని ఉంది నాకు. ఇంకా లేట్ అవుతుంది కదా నాకు అయ్యేసరికి, అందుకే ఇంకా వాళ్ళకి తెచ్చి వాళ్ళకి తిన్నాక వాళ్ళకి పెట్టి చేసి ఇంకా నేను స్నానం తీసుకోవాలి. ఇంకా టీ తాగేసి స్నానం చేద్దాం అనేసి అనుకుంటున్నాను. చలి పెడుతుంది, వర్షం నైట్ వర్షం పడింది, ఈవినింగ్ కూడా పడింది కాసేపు, మళ్ళీ నైట్ కూడా పడింది కాసేపు, పడినట్టుంది మొత్తం పచ్చిపచ్చే చల్ల ఉంది కదా, అస్సలు ఒకటి కాలేదు. కానీ ఇంకా తప్పలేదు, వేసాను లేట్ అయింది. 6:30 పెట్టుకున్న అలారం, 6:30 అలారం వచ్చింది. మళ్ళీ నేను 7:30కి పెట్టాను అది అలారం, 7:30కి వచ్చింది. 7:30 మళ్ళీ 8:30కి పెట్టాను. వచ్చేసి మా ఆయన లేపిండండి, ఇంకా పవర్కి నేను ఫోన్ వచ్చింది లేచింది అనమాట. తనే లేపిండి ఇంకా లేదు అనేసి, పాప కూడా లేచింది ఇవాళ పొద్దున్నే. ఇంకా ఇంకా తనకి ఇవాళ ఏం వెయిట్ లేట్లు ఉంది కాబట్టి చేయట్లే. నిన్న మొన్న 2-3 డేస్ నుంచి ఉప్మా చేస్తున్నాను అనమాట తను, అదే తింటుంది మంచిగా. అన్న కూడా తినట్లేసరిక ఇంకా అదే చేసి పెడుతున్నాను. ఇంక ఇప్పుడు ఇడ్లీ ఉంది కాబట్టి తింటుంది, ఇట్లే తింటుంది. ఇంకా అది చేస్తే ఇప్పుడు ఇవాళ ఎందుకో మంచిగా పోగింది మా ఇడ్లీ పండి, చూపిస్తాను చూడండి చూడండి. ఇంకా నైట్ అంతా ఇదంతా క్లీన్ చేసుకున్నా, అంటే స్టవ్ దగ్గర యూనిట్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. నేను ఈ స్టవ్ మొత్తం మంచిగా వాటర్ పెట్టి క్లీన్ చేసినప్పుడల్లా ఇలా ముగ్గేస్తానమాట, కింద ఇక్కడ దీనిపైన వేస్తాను. మళ్ళీ హాల్లోను ఈ రూమ్ మొత్తం తుడి చేశాను, బయట బాల్కనీలో వెళ్ళి తుడి చేశాను. ఇంకా ఇంకా టీ తాగేసి మొత్తం ముగ్గేయాలి, ముగ్గు కడపకి మళ్ళీ కింద వేసేసి ఇంకా నేను వీళ్ళకి అది చేసి వెళ్ళి స్నానానికి వెళ్తా. చూడండి ఎలా అవుతుందా, మంచిగా అయింది అసలు ఈసారి. ఎందుకో ఎక్కువసేపు నానబెట్టాను అనమాట, అందుకే అట్లా అయింది. కడప కింద కింద వేసేసాను ఇంకా ముగ్గు. చూడండి నమ్మకం ఎట్లా వచ్చిందో, ఫస్ట్ టైం వేసారు చూసుకుంటే వేసిన అసలు నాకు మాత్రం ముగ్గులు రావు సరిగ్గా, ఏదో అట్లా వేసేసిన. ఇంకా మా పాప మా అమ్మ ప్రాక్టీస్ కోసం వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళు పాల ప్యాకెట్స్ తీసుకొచ్చాక ఇంకా ఇడ్లీ కూడా పెట్టేసిన అవుతుంది. చట్నీ అయిపోయింది అనమాట, చట్నీ అయితే అయిపోయింది, ఇడ్లీ కూడా అవుతుంది. పాలస పెట్టిన పాప వచ్చినాయి అనమాట. ఇంకా ఇడ్లీ అయితే వెళ్ళి ఇంకా నేను స్నానానికి వెళ్ళి చూసి రాలే, వచ్చినాక అంటే తీసేసి వెళ్తా, తీసి హాట్ బాక్స్లో పెడతా. మళ్ళీ ఆయన తీసుకొస్తే తీసుకురాదా, మళ్ళీ చూస్తా అయింది ఇడ్లీ అంటుకోట్లే కాబట్టి అయింది. ఇక్కడ తీసేసి హాట్ బాక్స్లో ఇందులో పెట్టేసి ఇంకా స్నానానికి వెళ్ళాలంటే వాళ్ళ పెట్టేసుకుని తింటారు. అయిపోతుంది, ఆల్రెడీ 9 అవుతుంది, అప్పుడు ఆకలి అవుతుంది కదా. ఫస్ట్ ఫస్ట్ పూజ చేసేసి తిన్నాక దేవుడు అంతా చదువుతా, దేవుడు పెట్టేసాక తర్వాత తింటాను. తిన్నాక మొత్తం ఎంత క్లీన్ చేసేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు హ్యాండ్ బాక్స్లో పెట్టేద్దాం తీసి విత్తి. క్లాత్ తోడు పట్టుకోవాలి లేదంటే కాలుతుంది. ఇప్పుడే కదా అయింది, పొగలు వస్తున్నాయి చూడండి, సులువు అంటుంది తీస్తుందా. చేతికి కూడా క్లాత్ పెట్టేసి 1, 2 చిన్న చిన్న ఇట్లా చేసేది, అదే సాంబార్ కోసం చేసేది కూడా ఉంటుంది, అది తీసుకోవాలి. తీసుకున్నప్పుడు నాకు దొరకట్లేదు, చూడాలి. ఆన్లైన్లో విషయం కానీ మస్తు కాస్ట్ ఉన్నాయి దానికి, ఉన్నా కూడా మళ్ళీ దీంతో పాటు ఉంది మొత్తం సెట్ లాగా ఉంది. నాకు సెట్ అవసరం లేదు కదా, ఇవన్నీ వస్తున్నాయి నాకు ఆల్రెడీ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక చిన్నది ఒకటి సరిపోతుంది. అది వచ్చేది ఇంకా వచ్చి అది ఎప్పుడైనా తీసుకోవాలి సాంబార్ కోసం. కంపల్సరీ సాంబార్ చేస్తాం మేము, ఇంకేమో ఇవాళ చేయలేదు. ఇది చేసామంటే కంపల్సరీ సాంబార్ ఉండాల్సిందే, కానీ ఇవాళ చేయలేదు, ఇంకా కుదరలేదు చేయట్లేదు. ఇంకా చట్నీతోటే తినేయడం, ఇంకా ఇంకా తీసేస్తాను, ఒక చేతుడు తీరాదు, అందుకే ఇంకా నేను పక్కన పెట్టేస్తాను. పైన ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను. ఇంకా దేవుళ్ళు అన్నీ తీసి కడగాలి కదా, కడుగుతా అన్ని తీసి ఇందులో వేసేస్తాను. ఫస్ట్ అయితే అన్నీ తీస్తున్నాను. సిక్స్ 7 డేస్ అవుతుంది కదా, అందులో మొత్తం పెట్టేసరికి మొత్తం అవి కొంచెం కూలిపోయి మొత్తం చిన్న దోమలంతా వస్తున్నాయి. అసలు దోమలు బాగా ఉన్నాయి, అసలు ఏం చేయాలని ఉంటానికి ఏం చేసినా పోవట్లేదు. అసలు చికాకు వేస్తుంది, అసలు మొన్ననే కదా క్లీన్ చేసిన, నేను అయినా కూడా వస్తా ఉన్నాయి. ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకొని కడగానికే టైం పట్టేటట్టు చాలా అన్నీ ఉన్నాయి. దేవుడు ఒక ఆన్లైన్ లేదు తీసుకుందామని చూస్తాను. తిప్పర్ వెళ్తున్నాం కదా, అక్కడ చూస్తాను వచ్చినది. ఇది గృహప్రవేశం అదే ఫస్ట్ ఇంట్లో వచ్చినప్పుడు ఇది తీసుకొచ్చుకున్నాం అనమాట. రేలవాడ వెళ్ళి ఉండే అక్కడ తీసుకొచ్చుకున్నాం ఈ పటము.
పెద్ద బలి ఇక్కడ దీనికి ఇద్దరే ఉంటుంది రోజు అదే ఇప్పుడు మొన్న అయితే గ్రీన్ టీ చేసుకున్నాం పీతాంబరంతో చేస్తాను నేను ఇద్దరు అన్నీ పీతాంబరంతో చేస్తే తెల్ల అయిపోతాయి చూడండి మేము చూపిస్తాం కూడా ఇవి నేను క్లాత్ తడిక్లాత్ తోటి తుడి చేసుకుంటాను ఎందుకంటే చేంజ్ అయితే అనిపిస్తుంది కలిపితే పోతుందేమో అనిపిస్తుంది అందుకే ఇది దాంట్లో చేసేసుకుంటాను ఫస్ట్ నుంచి ఇవన్నీ పక్కన పెట్టేస్తా జేజ కొడతాడు జేజ కడుగుదాం జేజకు దాచి పెడతావా దాచిపెట్టు జేజకు నాలే చేసావా చేసినా తల్లి ఇవన్నీ తీసేసి పక్కన పెడతాను అది తడిక్లాత్ తోటి తోటి చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇక దేవుడి అన్ని పువ్వులు అవన్నీ తీసేసి కవర్ చేసేస్తాను దేవుడు పూలన్నీ ఇందులో చెట్లలోనే ఏం పడేయను సపరేట్ పెట్టేసి ఇది సపరేట్ తీసుకెళ్ళి చెట్లలో వేస్తాను అనమాట ఇంటి వాటిలో తక్కువ అందుకే నేను దాంట్లో వేసేస్తాను అది సపరేట్ పెట్టేసి దాన్ని ఇవన్నీ తడుకుదాం ఇట్లన్నీ ఇందులో వేసేసి కడిపి పెడతాను కడిపినాక పీతాంబరంతో ఈ గణేష్ విగ్రహం వచ్చేసి నా పిల్లప్పుడు తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారనమాట ఇది పెళ్లికి పిల్లకి ఇచ్చిన తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇది బాగుంది విగ్రహం ఇది నాకు తుమ్మడం సరగ్రహం ఇది వచ్చేసి సరస్వతి అనమాట మేము బాసర వెళ్ళినాము ఒకసారి ఎన్ని మంత్స్ అవుతుందంటే 5-6 మంత్స్ అవుతుంది వెళ్ళి అప్పుడు తీసుకొచ్చుకున్నా అక్కడ ఇది విగ్రహం సరస్వతి విగ్రహం ఇది వచ్చేసి ప్లేట్ శివుడి కింద పెడతాను అనమాట అభిషేకం చేసిన ఇందులో పట్టే అన్నట్టుగా ఇది తీసుకున్నాను ఈ ప్లేట్ ఇది వచ్చేసి డిమాట తీసుకుంది నేను ఇది వచ్చేసి పిల్లప్పుడు నేను ఎంగేజ్మెంట్ అప్పుడు ఇట్లా డెకరేషన్ అదే ప్లేట్స్ అన్ని పన్ను అన్ని రకరకాల ఫ్రూట్స్ అదే బిస్కెట్స్ అని రకరకాల చేసి పెడతారు కదా ఆ టైంలో నేను ఇది తీసుకుని తీసి ఇది ఒక ప్లేట్ డెకరేషన్ ఐటమ్ లాగా ఇది ఒకటి పెట్టాను అనమాట ఇది నేను అమ్మవాళ్ళు పెడుతున్నది చిమ్మలగిరిలో తీసుకున్నా ఒక బజార్లో తీసుకున్నాను అనమాట ఇది కృష్ణుంది నెక్స్ట్ వచ్చేసి ఇది సీతారాముడు వాళ్ళు రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడు ఉంటాడు ఇందులో నాసిక్లోనే తీసుకునేది ఒక విగ్రహం ఇది నాసిక్లోనే అనుకుంటాను నేను ఏదైనా తొందరగా మర్చిపోతా అసలు మొత్తం ఏ గుర్తుండదు సరిగా ఎందుకు అర్థమవుతుంది అసలు ఏదన్నా కూడా తొందరగా మర్చిపోతున్నాను మొత్తం వరకు బాగా వచ్చేస్తాను ఈ మధ్య ఇప్పుడు వస్తే ఇది వచ్చేసి ఆగులే కదన్నమాట ఇది మా వదిన ఇచ్చిందనమాట పిల్లలకి కొత్త వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ వెండిది ఇది ఇది పెట్టింది ఆగు లేక చిన్న దూరం చూడండి ఇక్కడ వదిన పెట్టింది ఇది ఈ తులసి కోట ఎందుకు తీసుకున్నాను అనేసానంటే నేను బయట పెట్టి అస్సలు ఉండట్లే ఎన్నోసార్లు పెట్టాను చెట్టు ఎందుకంటే కూతురు బాగుంటాయి ఇక్కడ ఆగ మాగం చేస్తుంటాయి అనమాట చెట్లు అసలే ఉండవు ఇంకా అప్పుడు ఇంకా అది ఉండట్లేవు కదా అన్నట్టుగా ఉండాలి తులసి అన్నట్టుగా ఏం చేద్దాం అది లేదు కదా అన్నట్టుగా ఇది తీసుకొచ్చుకున్నాను నేను కామారెడ్డిలో తీసుకొచ్చుకున్నాను అప్పుడు సంక్రాంతి నోములప్పుడు నోముల కోసం వెళ్ళినప్పుడు ఇది కనిపించింది తీసుకొచ్చుకున్నాను నేను ఇది జర్మన్ సిల్వరు ఇంకా ఈ శివుడికి వచ్చేసి శివలింగం వచ్చేసి వేములవాడ ఫస్ట్ మ్యారేజ్ అయినకు వచ్చాను వేములవాడ వెళ్ళాలి అంటే మ్యారేజ్ అయినాక ఫస్ట్ వేములవాడ వెళ్ళాలంట అత్తయ్య వాళ్ళు తీసుకెళ్ళారు అప్పుడు అక్కడ తీసుకున్నాం వేములవాడలో తీసుకున్నా ఇది దీనిపైన ఒక బిందు వస్తుంది చూపిస్తుంది దేవుడు అభిషేకాన్ని మంచిగా ఉంది నాకు ఇది బాగా నచ్చింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది సాయిబాబా వెండి ఇది ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చి అత్తయ్య తీసుకుంది
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది లక్ష్మీదేవి విగ్రహం అన్నమాట. అండ్ మా కొండపు నాన్న ఇచ్చాడు, ఇది డబ్బులు ఇస్తే నేను తీసుకున్నాను విగ్రహం. బాగుంది అమ్మవారు. డిజైన్ ఉండేసరికి మొత్తం లోపల ఇట్లా డిజైన్కి ఇంత లోపలికి అంత డస్ట్ పోతుంది, అసలు అది క్లీన్ చేయడం సరిగ్గా రావట్లేదు. అస్సలు వచ్చినంత వరకే చేస్తున్నాను, ట్రై చేస్తున్నా అయినా లోపలికి అవ్వట్లేదు. అయినా సందర సందర కూడా చిన్న చిన్న లోపలికి ఇది అసలు అవనే అవ్వట్లేదు. క్లీన్ చేస్తుంటే అస్సలు అసలు అందులోకి ఇది పోవట్లేదు. బ్రష్ తీసుకోవాలి, బ్రష్ తోటి అయితే పోతుంది. ఇది వచ్చేసి అగరబత్తీలు పెట్టేది, బజార్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నా. పెద్దది ఉంది నాకు, కానీ దాంట్లో పెద్దగా అయిపోతుంది. అది ఉంటే పూజ కలిసిన కదా పెద్దగా అయిపోతుంది అన్నట్టుగా అదింది. ఇప్పుడు శివుడు దాని మీద ఇది బిందె హోల్ ఉంటుంది, దీనికి పైనుంచి పోస్తే కిందికి ఆడతాయి అనమాట, శివుడి మీద పడతాయి. ఇదంటే క్లీన్ అయిపోయింది. ఇంకా ఇది కూడా నాసిక్లోనే తీసుకున్నాం. ఇది ఇది రుద్రాక్ష మాల శివుడి మీద వేయడానికి. విగ్రహాలు పెట్టడానికి కింద పెట్టదు అనమాట, ప్లేట్ అన్న లేదంటే ఇలా పీట మీద అన్న పెట్టుకోవాలి విగ్రహాలు, కింద అసలు పెట్టకూడదు. అందుకే నేను ఇవి తీసుకున్నాను. ఇవేమో రెండు వచ్చినాయి, ఇవేమో మూడు వచ్చినాయి. ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేసాను నేను, ఇవి పెద్ద సైజు కొంచెం. ఫస్ట్లో ఒక రెండేమో మా వదిన ఇచ్చిండే, సంక్రాంతి నోముకుందట తను ఇచ్చిండే. నోముకుందో లేదంటే ఎవరిని ఇచ్చారు తెలియదు నాకు, తను ఇచ్చిండే. మంచిగా అనిపించాయి అన్నట్టుగా నేను, నాకు అంతకుముందు ఇది తెలియదు నాకు, ఎప్పుడు చూడలేదు. అయితే కదా అనేసి అంటే ఆన్లైన్లో ఉంటాయి, మళ్ళీ సంక్రాంతి నోముల టైంలో వస్తాయి అనేసి అన్నీ. ఇంకా అత్తే వాళ్ళు ఫస్ట్ ముప్పుడు అత్తే వాళ్ళు తీసుకుని వెళ్ళామంటే అత్తే వాళ్ళు తీసుకురావాలి. అత్తే వాళ్ళు అమ్మ వాళ్ళు ఇద్దరు కలిసి అత్తేలా తీసుకురమ్మన్నాం, తీసుకొచ్చింది పదమూడు. ఒకరు నేను ఎంచుకున్నాను, కొన్ని ఒక రెండు అమ్మకి ఇచ్చాను, అత్తయ్యకి ఒకటి, వదిలేక ఒక రెండు అమ్మకి ఇచ్చాను. ఇంకా నేను ఎంచుకున్నాను, ఇంకొకటి ఉంది కదా. ఇక్కడ వచ్చేసి దేవుల పటాలన్నిటికీ విగ్రహాలు పటాలకు అన్నిటికీ బొట్టు పెడతాను. ఫస్ట్ వచ్చేసి గంధం బొట్టు, గంధం తర్వాత గంధం పెట్టేసి కుంకుమ పెట్టాలి. ఫస్ట్ గంధం పెడతాను అంతా, ఫస్ట్ గంధం పెట్టేసి తర్వాత కుంకుమ పెడతాం. శుక్రాంబరం విష్ణు శిశువరం చతుర్భుజం ప్రసన్నాదనం ధ్యాయ సర్వ విఘ్నోప శాంతి ఏకజాన పద్మాంగం భుజాన మహర్షిని అనేక దంతం దత్తాను ఏకదంతం పాస్మహే గురు బ్రహ్మ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇంకైతే అయిపోయింది, ఇంకా ఈ పటం వెంకటేశ్వర స్వామిది ఏంటి అని అంటే, అంతకుముందు ఉన్నవాళ్ళు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు, ఇంకా నా దగ్గర కూడా లేదు కదా అన్నట్టుగా దీన్నే ఇక పూజా రూమ్లో పెట్టేసుకున్నాను ఇది. ఇంకా
నాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాంతమకర సిద్ధి వినాయక పిండి పొమ్మరై వెలిసి నీవు బ్రహ్మాండమాయకుడినైనావు మాతాపితలకు ప్రదక్షిణంగా మహాగణపతిగా అన్బాక్సింగ్ వీడియో తీద్దాం మాకు వీడియో తీద్దాం ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది.